శాంతి టీవీ ద్వారా క్రీస్తునందు విశ్వాసము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ నా వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ క్రొత్త సంవత్సరంలో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వాక్య భాగము కీర్తన గ్రంథం నుంచి తీసుకునబడింది ఇరవై ఏడవ కీర్తన పదకొండవ వచనం నుంచి పద్నాలుగవ వచనం వరకు మనము ఈరోజు ధ్యానాంశముగా ఏర్పరచుకున్నాం ఈ వాక్యము మన హృదయములలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడా మా గొప్పదేవ స్తోత్రారుడా నీకే స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మా ప్రభు ఈరోజున మేము ఈ నూతన సంవత్సరములో నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడి ఉంటుండగా మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మరొక మారు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మే వినుచున్నటువంటి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ వాక్యానుసారముగా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని మేము పరుచుకునేటువంటి స్థితిని ప్రసాదించినట్లుగా వాక్యమును గ్రహించు శక్తిని మాకు అనుగ్రహించమని వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అతి వినయమతో బ్రతిమలాడి వేడుకొని తండ్రి ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఇరవై ఏడవ దావిది కీర్తన పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు చదువుకుందాం యహోవా నీ మార్గమును నాకు బోధించుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వేళగరకు వారును నా మీద లేచి ఉన్నారు నా విరేదుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశంలో నేను యహోవా దయను పొందుదు నమ్మకము నాకు లేని ఎడల నేనే మగుదును యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము అనేటువంటి వాక్యాన్ని గురించి ఇప్పుడు మనం జానిస్తాం యహోవా నీ మార్గములను నాకు బోధించుము అని దావేది భక్తుడు యహోవా దేవుని ప్రార్థిస్తున్నాడు నా కొరకు పొంచి ఉన్నటువంటి వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము అని ఆయన వేడుకుంటున్నాడు అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కేటువంటి వారు నా మీదకు లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగించకము నా మార్గంలో విరోధులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి అప్పగించొద్దయ్యా అని ప్రార్థిస్తున్నాడు సజీవుల దేశమున నేను అంటే ఈ దేశంలో ఈ లోకంలో నేను యహోవాదయను పొందుతున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవుతాను అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆయన ప్రాణంతో ఆయన ఆయన మాట్లాడుకుంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము అని తనకు తానే చెప్పుకుంటున్నాడు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము అని ఆయన చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా మనము కూడా దేవుని ఇదే రకమైనటువంటి ప్రార్థనతో మనం ప్రార్థించవలసినటువంటి వారముగా ఉన్నాము అని మనం గ్రహించాలి ముఖ్యంగా ఇట్లాంటి సందర్భమే యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురికి కూడా ఇలాంటి సందర్భం ఒకటి వచ్చింది ఒక సందర్భంలో ప్రభైన యేసుక్రీస్తు శిష్యులతో కలిపి ఆయన సువార్తను ప్రకటించిన తర్వాత ఆ రాత్రికి ఒకచోట రెస్ట్ తీసుకుంటున్నాడు ఆ సమయంలో పేతురికి ఒక ఆలోచన వచ్చింది పేతురు స్వతహాగా ఆయన జాలరి చేపలు పట్టడం ఆయన నైపుణ్యత ప్రావీణ్యత ఆయన హాబీ ఆయన యొక్క వృత్తి కాబట్టి ఆయనకి ఈ కాసేపు ఈ రాత్రి అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి కాసేపు మనం చేపలు బట్టి వస్తే బాగా ఉంటుంది కానీ ఆయన బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి క్రీస్తుకి చెప్పకుండా క్రీస్తుని అక్కడ వదిలేసి ఒకడే వేరే వాళ్ళతో కలిసి వెళ్ళాడు వెళ్ళి రాత్రంతా శ్రమ పడ్డాడు ఏదో గంటలో తిరిగి వచ్చేద్దామని బహుశా బయలుదేరి ఉంటాడు కానీ రాత్రి అంతా శ్రమ పడినా కూడా ఆయనకి ఒక్క చేప కూడా పడలేదు అని అక్కడ వాక్యాలు మనం చూడగలుగుతున్నాం అటువంటి సందర్భంలో ఇంకా నిరుత్సాహంతో తెలారిపోతుంది కాబట్టి బయటకు వచ్చేసాడు వాళ్ళంతా అన్ని శుభ్రం చేసి మడిచి అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ టైంలో ఆ ఒడ్డున ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నిలబడి తినడానికి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అని ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం ఏమి లేవయ్యా అని ఆయన చెప్తున్నాడు పేతుడు రాత్రి అంతా శ్రమ ప్రభువా కానీ ఫలితం రాలేదు ఫలము లేదు అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అంటే రాత్రి అంతా శ్రమ పడ్డాను నాకు ఫలితం రాలేదు అని చెప్తున్నాడు రాత్రి అనేది ఇక్కడ చీకటికి సాదృశ్యంగా మనం గ్రహించవచ్చు చీకటి అనేది పాపానికి నిదర్శనము అని మనం గ్రహించాలి వెలుగైనటువంటి దేవుని వదిలేసి అక్కడ ప్రభువుని అక్కడ వదిలేసి ఆయనకి చెప్పకుండా చీకటిలో వైపునకు ఈ పేతురు ప్రయాణించాడు అని మనం గ్రహించవచ్చు కాబట్టి ఆ చీకటిని అనుభవించేది ఎవరు అపవాది కాబట్టి అపవాది చెంతకు చేరాడు పేతురు అని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు కాబట్టి అటువంటి చీకటిలోకి వెళితే అపవాది మనల్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాడే కానీ మనకు ఏ రకమైనటువంటి మేలు జరగదు అని మనం గ్రహించాలి ఆది మనం చూస్తే మొట్టమొదట అగాధ జలముల మీద చీకటి ఉన్నప్పుడు వెలుగు కలుగునుగా కాని దేవుడు మొట్టమొదటిగా వెలుగుని తయారు చేసినట్లుగా ఇక్కడ గ్రహించవచ్చు వెలుగు అనేది దేవుని చేత మొట్టమొదటిగా ఏర్పరచబడింది ఎవరి కొరకు మన కొరకే అని మనం గ్రహించాలి కనుకనే మనకు వెలుగు కలిగినది అని ఇక్కడ మనం గ్రహించాలి యోహాన్ సువార్తలో చెప్పబడినట్లుగా వెలుగు కలుగుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అనేటువంటి మాటని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు వెలుగేమో కలుగుతుంది కానీ ఆ వెలుగుని మనం గ్రహించలేకపోతున్నాం అది మనకు చీకటిగా ఉన్నది అని మనం గ్రహించవచ్చు అది చీకటి అయినను మనలో కూడా వెలుగు ఉంది ఆ వెలుగుని మనం గ్రహించలేకపోతున్నాం అది మనకు అది చీకటిగా ఉన్నా కూడా ఆ చీకటి ఎంతో గొప్పది అని వాక్యాన్ని మనం ఇంతకుముందు ధ్యానించినట్టుగా మనం గుర్తు చేసుకోవచ్చు కాబట్టి పేతుడు రాత్రి అంతా వల వేశాడు కానీ సఫలం కాలేదు ఎప్పుడైతే క్రీస్తు వచ్చి ఆ పరిస్థితిని ఆ పడవను తన అదుపులోకి తీసుకున్నాడో వెంటనే ఆయన ఏం చెప్పాడో వాళ్ళని లోతుగా వేయమన్నాడు లోతుగా వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి అని అక్కడ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం పేతురు కూడా చూడండి అప్పటి వరకు తన ఇష్ట ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క అనుమతి లేకుండా వెళ్ళి చేపలు పట్టాడు ఒక్క చేప కూడా పడలేదు కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను దేవుని మాటను శిరస వహించి అప్పుడు దాకా రాత్రి అంతా కూడా మళ్ళీ ఆయన చెప్పాడు కాబట్టి వెళ్ళి లోతుగా వలన వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి అని దీన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు కనుక మనము కూడా ఈ సత్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది గత సంవత్సరంలో బహుశా మనకు మిగిలిపోయినటువంటి సమస్యలు మనకు మిగిలిపోయిన బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మనతో పాటుగా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మనము కూడా సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మన జీవితంలోనికి ప్రవేశింపజేయాలి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో మనము లోతుగా స్పందించాలి అని మనం గ్రహించాలి మన సమస్యలు ఆగిపోవాలంటే మనం ఆయనతో లోతుగా స్పందించాలి అప్పుడే మన సమస్యలు తీరతాయి అనేకమైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహించబడతాయని ఈ సందర్భంగా మనం గ్రహించవచ్చు కనుకనే చీకటిలో ఉన్న మనము వెలుగు వైపుకి నడవాలి అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి దేవుని ఆశీర్వాదాలు అనేకం ఉంటాయి ఆ ఆశీర్వాదాలు దానిని మనం స్వీకరించి అంగీకరించలేని ఆధ్యాత్మిక లేమి మనల్ని మన జీవితాలని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ లేమిలో నుంచి మనం బయటకు వచ్చి ఆయన ఆశీర్వాదాలని స్వీకరించే వారముగా అంగీకరించే వారముగా మనము సిద్ధపడాలి అని మనం ఇక్కడ ఈ సందర్భంగా గ్రహించాలి మన మీద వెలుగు ప్రకాశిస్తే మన నీడ చీకటి వలె మన వెన్నంటే ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించవచ్చు మన మీద వెలుగు ప్రకాశిస్తుంది మనకు ఎదురుగా లైట్లు ఉన్నాయి వెలుగు ప్రకాశిస్తుంది కానీ మన వెనక మన నీడ మన వెనకనే పడి ఉంటుంది మనము వెలుక్కి దూరం అయ్యే కొద్ది ఆ నీడ ఇంకా పెద్దదవుతుంది వెలుక్కి దగ్గర అయ్యే నీడ తగ్గిపోతుంది కాబట్టి మనము వెలుగు వైపుకే నడవాలి అని మనం గ్రహించాలి కానీ మనం వెనక మన నీడని మనం చూసి ఆ నీడ వైపుకే కనుక మనం వెళ్తే మనం చీకటిలోకి అంటే పాపంలోనికి అంటే అపవాది దగ్గరికి చేరుతాము అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవునికి అనుగుణంగా మనం నడవాలి దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకొని ప్రణాళిక ఏమిటో మనం గ్రహించి ఆయన మార్గంలో మనం నడవాలి ఆయన చెప్పిన విధంగా మనము ముందుకు సాగాలి అప్పుడే మనకు ఆ వెలుగు వలన రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయని మనం గ్రహించాలి ఈ నూతన సంవత్సరంలో ఏది దేవుని మార్గము అది తెలుసుకోవాలి వాట్ ఈస్ గాడ్స్ వే ఏది దేవుని చిత్తము వాట్ ఈస్ గాడ్స్ విల్ దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవాలి ఈ రెండు మనం తెలుసుకొని నడవగలిగితేనే మనము ఆయనకి సమర్పించుకోగలిగితేనే మనము నడిచే మార్గము క్షేమకరంగా ఉంటుంది అని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు అందుకే ఒకటవ దావేది కీర్తనలో ఆరో వచనంలో మనం చూస్తే నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనేటువంటి మాటని మనం అక్కడ చూడగలుగుతున్నాం ఇక్కడ ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు రకాలైన మార్గాలను గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం ఒకటి నీతిమంతుల మార్గము రెండవది దుష్టుల మార్గం నీతిమంతుల మార్గం అంటే దేవునితో సరైన సత్సంబంధములు కలిగినటువంటి వారు నడిచేటువంటి మార్గము అని మనం ఇక్కడ గ్రహించాలి దేవుని ఆజ్ఞానుసారముగా జీవించేటువంటి మార్గము అని మనము గ్రహించాలి దేవుని యొక్క పద్ధతిలో మనం జీవించగలిగితే మనము నీతిమంతులము నీతిమంతుల మార్గంలో ప్రయాణిస్తున్నట్టు భావించవచ్చు అది అట నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దేవునికి అది తెలుసు మనం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నామో ఆయన చూస్తూనే ఉంటాడు గ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మనము అటువంటి మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి రెండవ మార్గం ఏంటి దుష్టుల మార్గము దేవునికి విరోధంగా అపవాదికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తుంటే వెలుగువైపుకు పోకుండా చీకటి వైపుకు మనం మరలిపోతూ ఉంటే ఈ లోకానుసారముగా మనం జీవిస్తూ ఉంటే అది దుస్తుల మార్గము అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు కాబట్టి అటువంటి దుష్టుల మార్గంలో మనం ప్రయాణం చేస్తే మనము తప్పకుండా అపవాది చెంతకి చేరతాము దేవునికి అయిపోతాము అని దీన్ని బట్టి మనం గ్రహించాలి కాబట్టి మనము నడిచే మార్గము మంచిదిగా నీతిమంతుల మార్గంగా ఉండాలంటే మనం ఏం చేయాలి మనము దేవుని అనునిత్యము ప్రార్థించే వారముగా ఉండాలి మన పట్ల ఆయన చిత్తమేమిటో మనము తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలి అంటే ఆయన ప్రార్థిస్తే ఆయన ఏంటో మనకు తెలియపరచబడుతుంది అని మనం గ్రహించవచ్చు అందుకనే ఇరవై ఏడవ దావేది క్రితంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఆ దావీది చెప్తున్నాడు దావీది క్రితంలో యహోవా నీ మార్గమును నాకు బోధించుము నన్ను పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గములో నన్ను నడిపించుము అని ఆయన అడుగుతున్నట్టుగా చూస్తున్నాను ఇక్కడ రెండు రకాలైనటువంటి మార్గాల్ని గురించి ఆయన అన్వేషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం నీ మార్గాన్ని నన్ను నాకు బోధించము రెండు రకాలైన విషయాలు ఆయన ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడయ్యా నీ మార్గం ఏంటో నాకు బోధించు నీ మార్గంలో నాకు ఎలా పోవాలో తెలియచేయి నేను నడిచేటువంటి మార్గాన్ని నాకు బోధించయ్యా అని ప్రార్థిస్తున్నాడు రెండవది నన్ను పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గంలో నన్ను నడిపించుము అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టాడు నన్ను పొంచి ఉన్న వారిని చూడు అయ్యా నేను చూడలేను కరెక్టే మనం చూడలేము మన ప్రక్కనే ఉంటూ మనకు ఇబ్బందులు కలిగించేటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు ఎన్నో రకాలైన ఇబ్బందుల్లోకి మనము జారిపోవచ్చు లేదా లోనవచ్చు కాబట్టి ఆ దావీదు దేవునితో ప్రార్థిస్తున్నాడు నన్ను పొంచి ఉన్న వారిని మీరే నువ్వే గమనించాయా నాకు తెలియదు కాబట్టి అలాగా వారిని గమనించి వారిని తప్పించి నన్ను సరళమైన మార్గంలో అంటే విశాలమైన నీ మార్గంలో నన్ను నడిచేటువంటి విధానాన్ని నాకు నేర్పయ్యా అని అక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మన జీవిత గమనంలో దీన్ని బట్టి మనం గ్రహిస్తే మరుక్షణం మనకేమవుతుందో మనకు తెలియదు మనం ఏదో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో పద్ధతుల ప్రకారంగా చాలా క్రమంలో మనం ముందు పోతున్నా మనకు తెలియకుండానే మన జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు మనకు సంభవిస్తున్నట్టుగా మనం గ్రహిస్తూ ఉన్నాం కాబట్టి మన మీద పొంచి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మన మీద పొంచి ఉన్నటువంటి అపాయాలు ఏంటి అపాయం కలిగించేటువంటి వారెవరు ఇవన్నీ మనం ఊహించలేము ఇవన్నీ దేవుని సహాయం ఉంటేనే దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనము అవి పొందగలము అని దీనిని బట్టి మనం గ్రహించవచ్చు కాబట్టి మన జీవితములో మనం జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి ప్రార్థించే వారముగా ఉండాలి ఆయన్ని ప్రార్థించాయ నీ మార్గాల్ని నాకు తెలియజేయి నీ మార్గములో నాకు బోధించు నన్ను పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గములో నన్ను నడిపించు అని మనము ప్రార్థించేయాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు అంటే మనల్ని మనము మన సమస్యలను చూసి ముందుండి మనల్ని నడిపించు అని మనం ప్రార్థించాలి ఇరవై ఐదో దావేది కీర్తనలో కూడా దావేది భక్తుడు అక్కడ కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూడవచ్చు హోవా నీ మార్గములను నాకు తెలియపరచుము అని అడుగుతున్నాడు నీ త్రోవలను నాకు తేటపరచుము అని ప్రార్థిస్తున్నాడు తెలియపరచు తేటపరచు అంటే విశదీకరించు ఇది ఇట్లా పోతే ఇది తప్పు వస్తుంది మా రైట్ వస్తుంది అనేది మనము ఒక్కొక్కసారి ఊహించలేము అలాగా నాకు తేటపరచుము అని ఆయన ప్రార్థిస్తున్నాడు అంటే రివీల్ మీ ఇవే నీ యొక్క మార్గాన్ని నాకు తెలియపరచు టీచ్ మీద అయివే నీ మార్గాన్ని నాకు బోధించు లీడ్ మీదైవే నీ మార్గంలో నన్ను నడిపించు అని ఆయన ప్రార్థిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ మూడు విషయాలు ముఖ్యంగా మన ప్రార్థనా విధానంలో ఉండాలి అని మనం గ్రహించాలి మనం ప్రార్థించేటప్పుడు అయ్యా నీ మార్గాన్ని నాకు తెలియచే నీ మార్గాన్ని నాకు బోధించు నీ మార్గములో నన్ను నడిపించు అని మనం ప్రార్థించే వారముగా ఉండాలి ఇప్పుడు మనము తీసుకోబోతున్నాము మనము తీసుకునేటువంటి ఈ నిర్ణయము మన ప్రార్థనా విధానాన్ని మారుస్తుంది ఎంతసేపు మనం అది ఇవ్వో ఇది ఇవ్వో ఇది అది చేయి అని ప్రార్థించకుండా ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా మనము ఆయన అడగవలసిన ఈ మూడు ప్రశ్నలు ఈ మూడు పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకొని మన ప్రార్థనని ప్రారంభించాలని ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు నూతన సంవత్సరము లోనికి మనం ప్రవేశించి ఉన్నాము నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు అందరూ సహజంగా వాగ్దానాల కోరిక ఎదురు చూస్తూ ఉంటారు అందరూ సిద్ధపడి ప్రార్థన చేసుకొని ఎంతో భక్తిగా అయ్యా నూతన సంవత్సరంలో నాకు ఏం వాగ్దానం అనేటువంటి ఆశతో ముందుకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అలాంటి ఆశతో ముందుకు వచ్చినటువంటి మనము వాగ్దానాలను తీసుకునే ఉంటాం ఏదో ఒక వాగ్దానము వచ్చి ఉంటుంది ఆ రకంగా దేవుడు మనల్ని ఈ క్రొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడనే నమ్మకాన్ని మనం విశ్వసిస్తాం అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది అని నమ్మకం మనం కలిగి ఉండాలి అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను గత సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నీకు గుర్తుందా ఈ పోయిన సంవత్సరం ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నావా అది నీ పట్ల నెరవేరిందా నెరవేర్చబడేటట్లు నీవు ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞానుసారముగా నువ్వు జీవించావా ఇవన్నీ ఏం జరగకుండా అవన్నీ ఈ సంవత్సరంలోనికి వస్తే తిరిగి నీవు వాగ్దానాన్ని పొంది ఉపయోగం ఏంటి ఈ సంవత్సరం కూడా మనం చేయబోయే పరిస్థితి అదే కాబట్టి మనకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరిందా లేదా మనం చూసుకోవాలి నెరవేరేటట్లుగా మనం నడుచుకోవాలి నెరవేర్చమని దేవుని మనం ప్రార్థించాలి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అప్పుడే మనకు ఆ వాగ్దానము నెరవేరుతుంది మనకు ఆశీర్వాదం లభిస్తుంది అని మనం గ్రహించాలి అట్లయితే ఆయన నీ వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాడని మనము నమ్మవచ్చు నీ మార్గము నాకు బోధించుము నీ మార్గములో నన్ను నడిపించుమని మనం ప్రార్థన చేయం మనం చేసే ప్రార్థనంతా ఎలా ఉంటుందంటే దేవా నేను ఈ మార్గంలో పోవాలనుకుంటున్నాను నాకు సహాయం చేయి అని ప్రార్థిస్తాం నువ్వు నేను మనము ఆయన్ని డిక్కేట్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి ఆయన చిత్త ప్రకారంగా ఆయన అనుగ్రహించమని అడగాలే కానీ నేను ఎలా అనుకుంటున్నాను అది నెరవేరేటట్టు చేయని మనము అడగకూడదని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోలేకపోతున్నామని మనం గ్రహించాలి అందుకనే దేవుని యొద్ నుండి అన్ని రకాలైన వాగ్దానాలను ఆశీర్వాదాలను మనము పొందలేకపోతున్నాం కారణం మనం దేవునికి షరతులు పెడుతున్నాం వి డిక్టేట్ టర్మ్స్ టు గాడ్ కాబట్టి అలాగా ఉండకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకునే విధంగా మనం ప్రవర్తించాలని మనం గ్రహించాలి కనుక మనం దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే తెలుసుకొని దేవుని మార్గంలో నడవగలిగితే ఖచ్చితంగా మనము మంచి మార్గంలో నడవగలము అని ఈ సందర్భంగా మనం గుర్తించుకోవచ్చు సంతోషమైనటువంటి సమాధానం కలిగిన జీవితాన్ని మనం జీవించవచ్చు ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడూ మనం ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో మనం నడవగలిగితే అలాగా మనం జీవించగలము జీవితాన్ని సంపాదించుకోగలము అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు యషయా ప్రవక్త యాభై మూడు అధ్యాయం ఆరోవచనంలో చెప్తున్నాడు మనమందరము వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను పాప మార్గములలో పయనిస్తూ ఉంటాం కాబట్టి మనమందరము త్రోవ తప్పిపోతిమి అని ఇక్కడ యషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు కాబట్టి మనం ఆ పాప మార్గము అంటే సిన్ సిన్ అనేది గురి తప్పిపోవడము అని అర్థం కాబట్టి ఆ సిన్లోనికి మనం ప్రవేశిస్తున్నామంటే మనము గురి లేని వారముగా ముందుకు సాగుతున్నాం మనకు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గురి ఇచ్చి ఉంటాడు అందుకని అపోస్తడైన పావులు ఏమన్నాడు నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనకు కూడా ఒక గురి ఉండాలి మన సొంత మార్గంలో మన సొంత ఆలోచనలతో మనం ముందుకు పోకూడదు మన సొంత అనుభవాలతో మనం తప్పిపోకూడదు అని మనం ఈ సందర్భంగా గ్రహించాలి ఉదాహరణకి చూడండి రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు ఎడంవైపే నడవాలనేది రూల్ కానీ మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఏమవుతుంది ఏదో ఒక వెహికల్ వచ్చి మనల్ని గుద్దేసి మనకు లేనిపోని ఇబ్బందులు మొదలవుతాయి అంతదాకా ఎందుకు బైబిల్లో చెప్పబడినటువంటి తప్పిపోయిన కుమారుడు ఆ తప్పిపోయిన కుమారుని గురించి విశ్లేషకులు చాలామంది ఏమని రాశారంటే ఆయన సర్వం పోగొట్టుకున్నాడు చివరికి పందులు తినేటువంటి పొట్టు తినవలసినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అక్కడ దాకా వెళ్ళిన దాకా అతను వెనక్కి తిరిగి తండ్రిని క్షమాపణ అడుగుదామనే ఆలోచన రాలేదు ఆయనకి ఎప్పుడైతే పూర్తిగా అన్నీ కోల్పోయాడో అప్పుడు అయింది తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను ఆయన నన్ను చేర్చుకుంటాడు అనే నమ్మకంతో తిరిగి బయలుదేరినట్టుగా ఆ తండ్రి ఆయన్ని హక్కును చేర్చుకున్నట్లు మనం వాక్యాన్ని చాలాసార్లు విని ఉంటాం కాబట్టి అలాగా మనము దేవుని చెంతకు చేరి దేవుని చిత్తాన్ని ఏంటో తెలుసుకొని ఆయన్ని ప్రార్థిస్తే ఆయన్ని క్షమాపణ వేడుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు ఇదే విషయాన్ని ఇనిమియా ప్రవక్త రెండవ అధ్యాయం పదకొండవచనంలో చెప్తున్నాడేమని నీ దేవుడైన యహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగజేసుకుంటేవి కదా అని ఆయన చెప్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కానీ మనం ఆయన నడిపించేటువంటి మార్గంలో నడవకుండా మనల్ని మనమే విసర్జింపజేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడవడం వల్ల ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ మనం అనుభవించే తప్పడం లేదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి మనము దేవుని మార్గంలో నుండి తప్పిపోవటం వలన మనకు మనమే బాధలు కొని తెచ్చుకుంటున్నాము అని దీన్ని బట్టి మనం గ్రహించాలి మనం జనరల్గా మన ఇళ్ళల్లో కూడా చూస్తే చాలామంది అవనస్తులు తండ్రి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అమితంగా ప్రేమించి వాళ్ళని ఎక్కడెక్కడో ఉంచి గొప్ప విద్యను వారికి అభ్యసింపజేస్తారు వాళ్ళు బాగా చక్కగా రాణిస్తారు మంచి తెలివైనటువంటి వాళ్ళు మంచి ప్రావీణ్యత సంపాదించుకున్న వాళ్ళుగా తయారవుతారు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్ళిపోయారో తల్లిదండ్రుల యొక్క ఇచ్చేటువంటి సలహాలను వాళ్ళ ఉపదేశాలని వినే స్థితిలో ఉండరు వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళ ఎప్పుడు పాతకాలం ప్రకారంగానే ఆలోచిస్తుంటారు అని వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు మనం ఈ మధ్య కాలంలో చూసాము ఎక్కడెక్కడో రకరకాల దేశాలకి వెళ్ళిపోయి అక్కడ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఈ కరోనా సందర్భంగా అయ్యా మేము దిక్కు లేని వారముగా ఏడో రములు ఆడున్నాము ఏడున్నాము మమ్మల్ని రక్షించండి అని గవర్నమెంట్ని అభ్యర్థించుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనించగలిగాం కాబట్టి అలాగా మనకంటే అనుభవజ్ఞులైనటువంటి తల్లిదండ్రులను మనం తృణీకరించకూడదు అని యవనస్తులు గ్రహించవలసిందిగా ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి స్నేహితులు చెప్పే ఆలోచనలు మనం తీసుకోవచ్చు కానీ మనకంటే పెద్దవారు మన శ్రేయస్సు కోరేటువంటి తల్లిదండ్రుల యొక్క గొప్ప గుణాన్ని ఆ గొప్ప ఆలోచనల్ని మనం గ్రహించాలి అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవడం చాలా అవసరమని మనం గ్రహించాలి కాబట్టి మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు అయ్యా నేను నడవలసిన త్రోవను నాకు నేర్పుము అని మనం ప్రార్థించాలి అంతేగాని నేను ఈ మార్గంలో నడుస్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయని కాదు మనం చేయాల్సింది అసలు ఏ త్రోవలను నడవాలో ఆ త్రోవను గురించి నువ్వు ప్రార్థిస్తే దేవుడిని నిన్ను తప్పకుండా ఆశీర్వదించి ఆ మార్గంలో నడిపిస్తాడు ఆయన చిత్తమేంటో తెలుసుకొని మనం ముందుకు సాగగలిగితే మనము ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము అని వాక్యం మనకు తెలియజేస్తుంది ఆ రకంగా ఈ నూతన సంవత్సరంలో దేవుని చేత మనం ఆశీర్వాదాలు పొంది దేవుని మార్గంలో మనం నడవగలిగితే దేవుడు మనల్ని అభివృద్ధిపరిచి వార్ దిల్ల చేస్తాడు గత సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకుల నుంచి ఎన్నో ఇబ్బందుల్లో నుంచి రక్షించినటువంటి ఆ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ఎంతో సంతోషంతో సమాధానంతో జీవించేటువంటి స్థితిని అనుగ్రహిస్తాడని మనము ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడా ఈరోజున ఈ వాక్యమును ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము విని ఉంటుండగా ఈ వాక్యంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ క్రమమును మేము నేర్చుకొని క్రమమైనటువంటి వారముగా నీ యొక్క ఆశీర్వాదములు నీ యొక్క కృపలో మేము వర్ధిలే స్థితిని మాకు అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరంలో ఎన్నో విధములుగా మాకు కావలసినటువంటి ఆశీర్వాదములు మీ వద్ద నుండి మేము పొందగలిగేటువంటి నడిపింపును మాకు అనుగ్రహించమని మేము నడవలసిన త్రోవను మాకు నేర్పించమని కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధుల చేయమని ఈ కృధి వినపములు మా ప్రభువును యేసు యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంచున్నాం తండ్రి ఆమె అందరికీ నమస్కారం